చాలా స్పష్టంగా అర్థమైంది. ఒకటి, మోడీ వేవ్ ఉంది, మోడీ చరిస్మా తగ్గలేదు అని వాళ్ళు ఢీకొట్టినాము, ఆపేసినామని చెప్తున్నామండి, ఆపేసినాం. కర్ణాటకలో గేటు పడ్డది మీ మోడీ వేవ్ కి. నెంబర్ 2 ఏంటంటే, వాళ్ళు ఇంతకుముందు లింగాయత్స్ ఇవన్నీ చెప్పారు, అంటే అవి పని చేయలేదని ఇప్పుడైనా ఒప్పుకుంటారా లేదా? అది నంబర్స్ మొత్తం వచ్చినాక తెలుస్తుంది. ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఇష్యూ పని చేయలేదని చెప్పి ఒప్పుకుంటారా లేదా? అది కూడా మీరు స్పష్టంగా ఇష్యూ మేము లేపలేదు అని చెప్తున్నాము. మీలాగా మేము అక్కడ కేవలం ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అనేది చేయలేదు. అది ఎన్నో రాష్ట్రాల నుంచి జరిగింది. సాయి గారు, ఇప్పుడు మనము పోల్ ట్రెండ్స్ గురించి మాట్లాడదామా లేకుంటే అంశాల గురించి మాట్లాడదామా? అంశాల గురించి మాట్లాడదాం. రాకా సుధాకర్ గారు, కర్ణాటక పైన ముఖ్యంగా అక్కడ జరిగిన ఎన్నికల తీరుతెన్నులకు సంబంధించి మీరు పూర్తి అవగాహన ఉన్నారు. ఈ రోజు ఇప్పుడు ఏది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతోంది నిజంగా అంటే, 6 రీజియన్స్గా దాన్ని డివైడ్ చేసుకొని చూస్తే ఏది కీలకంగా ఉండబోతోంది? ఎక్కడ ఇప్పుడు మనం ట్రెండ్స్ని బట్టి చూస్తూ ఉంటే జేడీఎస్ హవా కొనసాగుతుంది అని అంటే అది బీజేపీకి నష్టమా కాంగ్రెస్కి నష్టమా? లేదు, కాంగ్రెస్ బీజేపీ ఏదో ఒకటి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మొట్టమొదటి చిట్టి చివరి ప్రశ్న, ఏదో ఒక పార్టీ 112 దాటుతుందన్నది నా అభిప్రాయం. ఎందుకంటే కర్ణాటకలో గతంలో ఈ రకంగానే జరిగినాయి. చాలా మటుకు క్లిఫ్ హ్యాంగర్ అని చెప్తున్న పోయిన 2013 ఎన్నికల్లో కూడాను హంగ్ అసెంబ్లీ అన్నారు, కానీ వాస్తవానికి కాంగ్రెస్కి 122 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈసారి కూడా ఏదో ఒక పార్టీ, అది కాంగ్రెసా బీజేపీ అన్నది కొంచెం సేపట్లో తేలుతుంది. కానీ నా అంచనా ప్రకారము, నా అవగాహన ప్రకారము ఒక పార్టీకి ఫుల్ మెజారిటీ వస్తుంది అన్నది నా. జేడిఎస్ ఇది రెండో ప్రశ్న. జేడిఎస్ 30 నుంచి 40 సీట్లు వెళ్ళడం అనేది కాంగ్రెస్కి దెబ్బ. ఎందుకంటే ఓల్డ్ మైసూర్ రీజన్లో బీజేపీ 3వ స్థానంలో, ఓకే, అక్కడ ఫైట్ ఈ 2 పార్టీల మధ్య జరుగుతుంది, కాంగ్రెస్ అండ్ జనతాదళ్ సెక్యులర్. జనతాదళ్ సెక్యులర్కి బేసిక్గా మైసూర్ రైతులు ఒక్కలిగ కమ్యూనిటీ బలం ఉంది. మిగతా అహింద గ్రూప్ ఏదైతే ఉందో, అంటే అల్పసంఖ్యకరు, హిందూలిడవరు, దళితరు, అంటే దళితులు, ఓబీసీలు, అందులో మైనారిటీస్, వీళ్ళ బలము కాంగ్రెస్ వైపు ఉంది. కాబట్టి అక్కడ జరిగే పోటీలో కనుక జనతాదళ్ బాగా పర్ఫామ్ చేసినట్లయితే ఆ మేరకు కాంగ్రెస్ యొక్క ఓవరాల్ స్కోర్ తగ్గుతుంది. ఓకే, ఇది రెండవ ప్రశ్న. మూడవది కర్ణాటక విషయానికి వస్తే, 2 పార్టీలు దాదాపు సమాన బలం ఉన్నది. ఇది 2008 ఎన్నికల నుంచి కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. ఓకే, ఈ 2 పార్టీలకి సమాన బలం ఉంది. దాదాపు 80-90 రెండు పార్టీలు సంపాదించుకుంటే, జనతాదళ 30 సంపాదించుకుంటే, చిల్లర ఒక 10-12 సీట్లు ఉన్నాయి, అవి ఎటుపోతే వాళ్ళు మెజారిటీ వస్తున్నారు, స్వింగ్ సీట్స్ అని మనం అనుకోవచ్చు వాటిని. 2013లో కాంగ్రెస్ 122 సీట్లు వచ్చినాయి, కానీ ఓట్ డిఫరెన్స్ ఎంత? 1.8%. బీజేపీ, యడియూరప్ప పార్టీ, బిఎస్ శ్రీరాములు పార్టీ, ఈ 3 పార్టీలను కలిపి చూసినట్లయితే బీజేపీ యొక్క టోటల్ నంబర్ దాదాపు 88 దాకా వెళ్తుంది. కాంగ్రెస్ 97-98 దగ్గర ఆగిపోయి ఉండేది. అంటే అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండి, అంత అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ 2013లో దాదాపు 85-90 సీట్ల వరకు తెచ్చుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బేసిక్ గ్రౌండ్ రియాలిటీలో మార్పు లేదు. ఈ మిగిలిన స్వింగ్ ఓటర్స్ని ప్రభావితం చేసే విషయంలో మోడీ ఫ్యాక్టర్ ఒకటి చాలా క్లియర్గా కనిపిస్తున్నది. రెండవది, గ్రౌండ్ లెవెల్లో బీజేపీ కార్యకర్తలు చేసిన పని ఉంది, దాని గురించి నిజానికి మనం చర్చించుకోవాలి. రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఇయరింగ్ యొక్క ధోరణి మారిపోతుంది. వాల్ పోస్టర్లు లేకపోతే పబ్లిక్ మీటింగ్స్, ప్రజా సమావేశాలు కావు. కొత్త తరహా ప్రచార వ్యూహాలను రాజకీయ పార్టీలు ఓటర్లను చేరేందుకు అనుసరించాలి అన్నది. ఒకవేళ కర్ణాటకలో బీజేపీకి విజయం వచ్చినట్లయితే ఆ ప్రయోగం విజయవంతమైనట్టుగా మనం భావించవచ్చు. దాని గురించి మనం తర్వాత చర్చించవచ్చు. టీడీపీ సీనియర్ నాయకురాలు నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సీతారత్న కుమార్ గారు. సీతారత్న కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీకి ఓటు వేయొద్దు అని పదే పదే చెప్పిన పరిస్థితి. కొంతమంది అయితే అక్కడ ప్రచారం కూడా చేశారు, తెలుగు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తులు చేస్తూ. ఇక్కడ కూడా బస్సులు, కర్ణాటకకి వెళుతున్న బస్సుల్లో పాంప్లెట్లు పంచుతూ మరీ ప్రచారం నిర్వహించారు. కానీ అక్కడేం రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కనబడట్లేదు ట్రెండ్స్ని చూస్తూ ఉంటే. ఒకటండి, ఫస్ట్ నేను క్లియర్ చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా బెంగళూరులో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి ఓటు బీజేపీకి వేయొద్దు అని ఎక్కడా చెప్పిన దాఖలాలు అయితే లేవు. ఇది చాలా క్లియర్గా ఉంది. సో మిగిలింది ఎవరు నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రభావితం చేయగలిగే లీడర్స్ ఎవరు, వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి విపరీతమైన అన్యాయం చేసినటువంటి
భారతీయ జనతా పార్టీ మీద 5 కోట్ల ఆంధ్రులకి కూడా తీవ్రమైన ఆగ్రహావేశాలు ఉన్నమాట వాస్తవం. అత టోటల్ సౌత్లోనే కొంచెం సౌత్ అన్యాయం జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ నాయకులు కానీ మీరన్నట్లుగా ఒకవేళ చేసుంటే కనుక వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారంగా చేసుండొచ్చు. బట్ మా నాయకుడు మాత్రం ఎక్కడ, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్యూర్డ్గా మెయింటైన్ చేసుకుంటూనే వచ్చారు. ఈవెన్ బీజేపీతో రిలేషన్స్ కానీ మధ్యలో తీవ్రమైన అన్యాయాన్ని జరుగుతున్నప్పుడు డెఫినెట్గా మేము ఖండించాల్సిన అవసరం, మమ్మల్ని ఎన్నుకున్నటువంటి మా ప్రజల తరపున నిలబడాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము ఆ విధంగా ముందుకెళ్ళాము. ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు ఓటింగ్ సరళిని చూస్తే కనుక ఇంకా ఇది చాలా ఉంది టైము, ఇప్పటికీ కూడా కన్ఫర్మ్ కాలేదు ఒక్కటి గెలిచింది అని. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, లీడింగ్ లో మాత్రమే ఉంది. సో దిస్ ఇస్ నాట్ ఫైనల్. సో సమీకరణలు మారచ్చు, అంటే రౌండ్లు పెరుగుతున్న కొద్దికి మనం చూద్దాం మారుతాయి కావచ్చు, కరెక్టే. కానీ నేను అనేది ఏంటంటే తెలుగు ప్రజలు పూర్తిగా ఒక వైపు ఉన్నారు లేదా బీజేపీకి అగేన్స్ట్ గా తెలుగు ప్రజలు ఉన్నారు అన్నది ఎలక్షన్స్ లో రిఫ్లెక్ట్ కాలేదు. దిస్ ఇస్ ద పాయింట్. లేదండి, అది విశ్లేషకులు చెప్తున్న మాట అదే. ఎక్కడ కూడా ఈవెన్ ఇంటర్నేషనల్ గా ఏ కంట్రీస్ లో ఆంధ్ర వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ ప్రాంతానికి అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం ఉంటుంది డెఫినెట్ గా. ఇది ఇది వాస్తవం. నేను ఇప్పుడు లాంగ్ బ్యాక్ నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను, బట్ ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. లాంగ్ బ్యాక్ వచ్చేసాను నేను, బట్ స్టిల్ మూలాలు అక్కడ ఉన్నాయి. అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే హ్యాపీ ఫీల్ అవుతా. ద సేమ్ కాన్సెప్ట్ అంతర్జాతీయంగా ఏ కంట్రీలో ఉన్న తెలుగు వాడికైనా ఈ ఫీలింగ్ ఉంటుంది. కర్ణాటకలో ఉన్న పక్క పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు దానికి అతీతులుగా ఉంటారని మాత్రం నేను అనుకోవడం లేదు. అయితే ఈ రోజున పక్కన ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన అన్యాయం చేసి ఇక్కడ మేము ఏదో చేస్తాము కర్ణాటక ప్రజల్ని అందలం ఎక్కిస్తాము అని మాట్లాడే మాటలు మోడీ గారి హావభావాలు కానీ మోడీ గారు మాట్లాడే మాటలు కానీ పచ్చి అబద్ధాలు కానీ లేకపోతే 24 మంది క్రిమినల్స్ బీజేపీలో ఈ రోజున కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ పెట్టుకుని యడ్యూరప్పని స్టేజ్ షేర్ చేసుకుని ఇంత శ్రీరాములు లాంటి వాళ్ళని ఇలాంటి ఇన్నికే నో 1 మినిట్ మీరు మాట్లాడినప్పుడు అంత ఆవేశం అక్కర్లేదు. ఒక్కరి సాగండి సీతారత్న కుమారి గారు యడ్యూరప్పకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆయన అవినీతి పరుడు అని ఎలా అంటారు? ఎలిగేషన్స్ ఉన్నాయా లేదా? చంద్రబాబు నాయుడు గారి పైన ఎలిగేషన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అవుతారా? యడ్యూరప్ప గారి మీద పదవీచ్యుతుడు అయ్యాడా లేదా, అక్కడ ప్రూవ్ అయిందా లేదా? ఈ రోజున ఏమండి ఒక్కడ చెప్పండి, మోడీ తమిళనాడు కరుణానిధితో కూర్చుంటాడు, మీద కేసులు పోతాయి, రాజా మీద కేసులు పోతాయి. నాతో మాట్లాడుకోవడం కాదు, మీరు నాతో మాట్లాడండి. ఒక నిమిషండి రాఘా గారు, యడ్యూరప్ప అవినీతి ఆరోపణలు ఇది ఎన్నికల్లో పదే పదే వినిపించిన మాట. యడ్యూరప్పకు సంబంధించిన ఆయన ఒక అవినీతి పరుడు అనే మాటని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దానికి పూర్తిగా మోడీ గారు కూడా అంతే స్థాయిలో రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు, మా బేట అంటూ. ఆ అంశాన్ని కూడా మనం చూసాం, 5,000 కోట్ల అవినీతి పాల్పడ్డారు, ఆ తర్వాత జమానత్ పైన బయటకు వచ్చారంటూ కూడా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా అంటే యడ్యూరప్పకి సంబంధించిన ఆ అవినీతి ఫ్యాక్టరు లేదా నిజంగా అవినీతి పరుడనే ఆ భావం ప్రజల్లోకి వెళ్ళిందా, లేకపోతే లేదు ఆయన క్లీన్ చిట్ వచ్చింది అనే అంశమే వెళ్ళిందా? ఇప్పుడు సీతారత్న కుమార్ గారు చెప్తున్న అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు?
మొదట నేను వీళ్ళిద్దరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటే, ఎందుకంటే వీళ్ళిద్దరూ వాదించుకోవడం వల్ల నేను కాఫీ తాగలిగాను. ఓకే చెప్పండి. రెండవ విషయం ఏంటంటే, సరే అవినీతి గురించి చర్చలు జరుగుతున్న మాట ఎంత వాస్తవమో, ఈ దేశ రాజకీయాల్లో బొఫోర్స్ ఇష్యూ తప్ప అవినీతి ఏనాడు ఎన్నికల ఇష్యూ కాదు. ఎన్నికల ఇష్యూ కాదు అవినీతి, రైటా రాంగా అన్నటువంటి చర్చలో నేను వెళ్ళటం లేదు. అవినీతి ఎన్నికల ఇష్యూ కేవలం బొఫోర్స్ సమయంలో మాత్రమే జరిగింది. దానికి కూడా ప్రజలకు కోపం రావడానికి కారణం ఏంటంటే దేశభక్తితోటి దేశ రక్షణతో ముడిపడింది. మిగతా సమయాల్లో అవినీతి పరులుగా ముద్రపడ్డటువంటి నాయకులు ఎన్నికల్లో ఓడిపోయిన దాఖలా. ఒకటి మధు కూడా విజయం సాధించాడు. కాబట్టి రెండవది, వారు అంటున్న విషయంలో నాట్ గిల్టీ అంటిల్ ప్రోవెన్, ఎప్పటి వరకు అయితే నేరము రుజువై జైల్లోకి వెళ్లరో అప్పటి వరకు మనము నేరము రుజువై వారికి 2 సంవత్సరాల శిక్ష పడదు. ఆర్థిక క్రిమినల్ నేరము, పొలిటికల్ కానీ సివిల్ కానీ ఇష్యూ కాకుండా ఈ రకమైన నేరాల్లో కనుక ఇన్వాల్వ్ అయ్యి 2 ఏళ్ల వరకు జైల్లో వెళ్లరో అప్పటి వరకు వారిని మనం అవినీతి పరులు అని అనేటటువంటి హక్కు మనకి లేదు. ఓకే, కేవలం అలిగేషన్స్ ఉన్నట్లయితే చంద్రబాబు మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఓకే, నరేంద్ర మోడీ మీద కూడాను అదానీకిను రిలయన్స్కి హెల్ప్ చేస్తాడన్న అలిగేషన్ ఉంది. అలిగేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కన్విక్షన్. కన్విక్షన్, ఓకే, ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఓకే, రాకేష్ రెడ్డి గారు, యడ్యూరప్ప గురించి ఓకే, బట్ మరి గాలి బ్రదర్స్కి సంబంధించిన అంశం ఎందుకు ప్రస్తావనకు వచ్చినప్పుడు సమాధానం మళ్ళీ ఇంకొక, మీరు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారో మళ్ళీ ఇంకొక ప్రతివిమర్శతోనే సమాధానం చెప్తున్నారు, కానీ దానికి ఆన్సర్ కరెక్ట్గా రావట్లేదు. ఎగ్జాక్ట్లీ, సో మంచి ప్రశ్న అడిగారు. ఇంతకుముందు రాకా సుధాకర్ గారు చెప్పినట్లుగా ఇక్కడ గాలి సోమశేఖర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇంకా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన మిగతా వాళ్ళు కానీ ఎక్కడ కూడా కన్విక్ట్ కాలేదు, ఎక్కడ కూడా కన్విక్ట్ కాలేదు. ఇంకా వాస్తవం ఏంటంటే, చాలా డిబేట్స్లో దీన్ని ఇగ్నోర్ చేస్తున్న విషయం ఏంటంటే, ఈరోజు బీజేపీలో కంటే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది మైనింగ్ బ్యారన్స్ ఉన్నారు, వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అదే బల్లారులో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనింగ్ బ్యారన్స్కి టికెట్లు ఇచ్చారు, వాళ్ళు పోటీ చేస్తున్నారు, కానీ ఆ అంశం ఎక్కడ చర్చలకు రావట్లేదు. కాబట్టి బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీలో మైనింగ్ బ్యారన్స్ ఉన్నారండి, నెంబర్ వన్. నెంబర్ టూ, బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్ క్యాండిడేట్స్ మీద కొన్ని కేసులు ఉన్నాయి, ఇది మైనింగ్ సంబంధించి. సో నో పార్టీ ఇస్ అన్ ఎక్సెప్షన్ టు దట్ ఎక్స్టెంట్, ఒకటి. రెండవది, యడ్యూరప్పకి క్లీన్ చిట్ ఇచ్చారన్న విషయాన్ని కొంచెం తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకుంటే బాగుంటుంది. మాఫియా అంటున్నారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది ఏంటండి, ఎల్లో మాఫియా కాదా, పోలవరము సెంటర్ ప్రాజెక్టు, కానీ మేమే చేస్తామని ఎందుకు అంటున్నారు? ఎవరికి తెలియదా అక్కడ ఉన్నటువంటి కిటికీ ఏందో, దానిలో ఉన్నటువంటి మతలబ్ ఏందో అందరు తెలియదా అండి. కాబట్టి ఇంకోటి, సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తున్నది బీజేపీ అని చెప్పేసి బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, దక్షిణాది ఫైనాన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ పెట్టారు. మరి నిజంగా అన్యాయం జరిగితే ఈరోజు మాకు ఎన్ని ఎందుకు అన్ని సీట్లు వస్తా ఉన్నాయి చెప్పండి. ఎర్లీ ట్రెండ్స్ అండి, మాకు 97 ఉన్నాయండి, 40 వస్తాయా చెప్పండి. 90 నుంచి 40కి అయితే రావు కదా, అట్లీస్ట్ అంత ఉంటే 5-10 సీట్లు అటు ఇటు రావచ్చు. ఇంకా పూర్తి ఇంకా మిగతా సీట్లో కొన్ని రిజల్ట్స్ కూడా రావాలి ఇంకో 10 సీట్లలో. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ ఇస్ దేర్ దట్ విల్ బి ప్లస్, 96 ప్లస్ అని మేము అనుకుంటున్నాం. కాబట్టి నిజంగా సౌత్ ఇండియాకి మీ అన్యాయం చేసుంటే మాకు ఈ సీట్లు రావు. సో మీ క్యాంపెయిన్ ఫాల్స్ ప్రపగండ అని చెప్పేసి మీరు ఒప్పుకోండి, ఇప్పటికైనా ఒప్పుకోండి, యూ హావ్ టు యాక్సెప్ట్. నెంబర్ టూ, తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అట్లా కాదండి, ఎవరికి ఓటర్ కార్డు వస్తుంది అక్కడ? కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ ఓటర్ కార్డు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నాకు రోడ్డు ఎవరిస్తారు, నాకు నీళ్ళు ఎవరిస్తారు, నాకు మోరీలు ఎవరు కట్టిస్తారు, అభివృద్ధి ఎవరి వల్ల వస్తుంది అని ఆలోచిస్తారు తప్ప, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇచ్చారా లేదా, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా అనేది వాళ్ళకి అన్నెసెసరీ, అది అసలు ఇర్రిలవెంట్ అంశం అది. కాబట్టి ఇది అర్థం చేసుకోలేనటువంటి వీళ్ళు పోయి వాళ్ళ స్వయాన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కేవీ కృష్ణమూర్తి గారు పోయి బెంగళూరులో క్యాంపెయిన్ చేసి వచ్చారు. మరి క్యాంపెయిన్ చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఈరోజు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో చెప్పాలి. ఇప్పుడైనా మీరు తప్పు ఒప్పుకోవాలి, తప్పు ఒప్పుకోవాలి మీరు ఎప్పటికైనా కూడా. మొత్తం పూర్తిగా ఇంకా ఈవెన్ నేను అదే చెప్తున్నా, మాకు గతంలో వచ్చిన 40 సీట్లు, ఈవెన్ ఈ సీట్లు మాకు కొనసాగినా కూడా వి హావ్ గెయిన్డ్ ఇన్ ఎ బిగ్ వే. మీరు చాలా మంది అన్నారు ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ లేదు, యడ్యూరప్ప మీద కేసులు ఉన్నాయని, మోడీ ఫ్యాక్టర్ లేదు, ఇవన్నీ చెప్పినా కూడా ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినాయంటే ఏంటి అర్థం? ఓకే, బీజేపీ ఇస్ ఎ నేషనల్ పార్టీ, ఇట్ ఇస్ ఎ పాన్ ఇండియా పార్టీ, జాతీయ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి పార్టీ, జాతీయ అంశాల గురించి ఈరోజు చర్చించేటువంటి పార్టీ, సెక్యూరిటీ గురించి చర్చించేటువంటి పార్టీ. వాళ్ళు రాహుల్ గాంధీ, మీరు రాహుల్ గాంధీ విషయం చూడండి, రాహుల్ గాంధీ గారు డోక్లాంలో ఒక పెద్ద సంక్షోభం ఏర్పడతా ఉంటే ఆయన పోయి చైనీస్ అన్వయితో మాట్లాడడం,
అంటే ఇలాంటి ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు. ఈ దేశ రాజకీయాల్లో జాతీయ స్ఫూర్తి, ఈ దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే, ఈ దేశ రాజకీయాల్లో జాతీయ స్ఫూర్తి అనేది ఒక పెద్ద అంశము, అది మీరు మర్చిపోతున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ కృషన్ గారు, కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు, కర్ణాటక రాష్ట్ర సమస్యల గురించిన ప్రస్తావన, కర్ణాటకకు సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి పట్ల వ్యతిరేకత అనుకూలత, ఇది కాకుండా ఇంకా అనేక అంశాలు దీంట్లోకి వచ్చాయి. అది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు క్యాంపెయిన్కి ముందు లింగాయత్, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు లింగాయత్ అంశంలో తీసుకున్న నిర్ణయము, కర్ణాటకకు ప్రత్యేక జెండా అనడము, ఇటువంటి అనేక అంశాలు జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ చేసే విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న ఒక భావన కూడా ప్రజల్లోకి వెళ్ళిన మాట వాస్తవం అంటారా కాదంటారా? ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇటువంటి అంశాల గురించి ప్రస్తావనకు వస్తాయి. నిజంగా కర్ణాటకకు ప్రత్యేక జెండా అనే అంశము, లేదా కర్ణాటక నమ్మ కన్నడ ప్రైడ్ అంటూనే మళ్ళీ కర్ణాటక సపరేట్ దేశంలో ఇంకొక భాగమేమో, సౌత్ ఇండియా అనే ఒక భాగమేమో అనే ఒక మాటను ఎక్కువగా ప్రొజెక్ట్ చేశారు కదా. గారు నరేంద్ర మోదీ గారు గుజరాత్ ఎన్నికలకు పోయారు, గుజరాత్ ఎన్నికల్లో పోయి గుజరాతీ భాష మాట్లాడారు, అక్కడ హిందీ మాట్లాడలేదు. ప్రధానమంత్రి కదా, దేశం మొత్తం ఒకటే కదా, అవును అట్లుండేది. ఎందుకంటే రాష్ట్రాల్లో, ఇక్కడ తెలంగాణలో చూసినాం తెలంగాణ మ్యాప్, ఈ రోజు కొత్తగా వచ్చిన పార్టీ కూడా తెలంగాణ మ్యాప్ కన్నడ మాట్లాడేవారేమో, అదే ముందు స్టార్ట్ చేశారు రాదు కాబట్టి మాట్లాడలేదు. అదే ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎవరైనా కూడా రాష్ట్ర అంశాలను కీలకంగా చూస్తారు. అక్కడ రాష్ట్ర జెండా పెట్టినంత మాత్రాన ఈ రోజు భారతదేశానికి వ్యతిరేకం కాదు కదా మేము ఎవరం, అక్కడ కర్ణాటక ప్రజలు కూడా. దాన్ని మీరు అవసరం కోసము, మీరు భారతదేశానికి వ్యతిరేకము, మీరు సపరేట్ దేశం ఎట్లా పెట్టుకుంటారు, సపరేట్ జెండా ఎట్లా పెట్టుకుంటారు, సపరేట్ రాష్ట్ర గీతం ఎందుకు అని ఇవి ప్రశ్నలు. దాన్ని రాజకీయం చేయడానికి అవసరమే, లేకుంటే అది రాజకీయంగా అసలు మాట్లాడకపోతే దాని అవసరమే లేదు. ఇంకొకటి లింగాయత్ల అంశము, వీళ్ళు మళ్ళా బుల్డోజ్ చేసి మీరే ఇప్పుడు గతంలో కదా బుద్ధిజం కూడా హిందూయిజమే అన్నట్టు, ఇప్పుడు వీరశైవులు లింగాయత్లు అందరూ ఒకటే అని చెప్తే మీరు కాదు కదా డిసైడ్ చేసేది. లింగాయత్లు బసవన్నను నమ్ముతారు, వీరశైవులు శైవిజం నమ్ముతారు. మీరు అక్కడ బసవన్న ఎవరు నమ్ముతారు? లింగాయత్లు. లింగాయత్లు బసవన్నను నమ్ముతారు, అది చాలా ప్రోగ్రెసివ్ రిలీజియన్. ఒకటి మీ అవసరం కోసం, ఒక నిమిషం, ఏ దేవుణ్ణి నమ్మేవాడు? ఒక నిమిషం, ఒకటి బసవేశ్వరుడు హిందూ ఇంకొకటి అది పొలిటికల్ అంశంగా మీ అవసరం కోసం. ఇప్పుడు అందులో జాతీయ అంశాలు రాలేదు. రాహుల్ గాంధీ గారు జన్ ఆక్రోష్ ర్యాలీలో రఫేల్ స్కామ్ గురించి, నీరవ్ మోదీ గురించి చర్చిద్దామంటే నరేంద్ర మోదీ గారు వచ్చి కర్ణాటకలో నువ్వు 15 నిమిషాలు మాట్లాడగలుగుతావా సిద్ధరామయ్య గారి పాలన గురించి అని నువ్వు మాట్లాడుతావు. అంటే ప్రధానమంత్రి గారు ఏ స్థాయిలో జాతీయ అంశాలను ఇక్కడ రాజకీయాలు చేసారు అంటే కర్ణాటక అంశాలు చాలా మంది, ఎన్నోసార్లు మన డిబేట్లోనే చెప్పినాము, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇది రోడ్ల సమస్య కాదు, నీటి సమస్య కాదు, ఇది హిందూ ముస్లిం ఓట్ల సమస్య అనేసి, ఇది ఈ ఎన్నికలు అని చెప్పేసి. ఈ రోజు జాతీయ అంశంగా ఎందుకు అవుతుంది అంటే కేవలము ఆంధ్రప్రదేశ్ ప్రజలే ప్రత్యేక హోదా విషయం అంశం అన్నట్టే కాదు, ఖచ్చితంగా అన్ని అంశాలు అవుతాయి. ఎందుకంటే అదే టైంలో 15th ఫైనాన్స్ కమిషన్ చర్చ వస్తుంది, అదే టైంలో డిఎంకే ద్రవిడ దేశం సపరేట్ ఇవ్వండి మాకు అనేసి వస్తుంది. సో ఖచ్చితంగా ఈ అన్ని అంశాలు కూడా వస్తాయి సాయి గారు. రాదు అనేసి వీళ్ళ అంశాలు పెట్టుకుంటారు కావచ్చు, ఎందుకంటే ఒక గుజరాత్ మోడల్ని చూపెట్టుకునే భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు తన అడ్వర్టైజ్మెంట్ చేసుకోగలిగినారు, గెలవగలిగారు కాబట్టి ఖచ్చితంగా ఇవి కూడా జరుగుతాయి. ఈ రోజు ప్రజలు అనేటి గమనిస్తున్నారు. ఈ రోజు ఎందుకు మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది, దేశవ్యాప్తంగా అందరు కర్ణాటక ఎన్నికలను ఆసక్తిగా చూస్తున్నారా, లేదా కేవలం కర్ణాటక ప్రజలే చూస్తున్నారా, పక్క రాష్ట్రంలో ఉన్న మనం కూడా ఈ రోజు గట్టిగా విశ్లేషిస్తున్నాము, ప్రతి ఒక్క రాష్ట్రం నలుమూలంలో భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరు చూస్తున్నారు. సో ఇవి 2019 ముందు అండ్ ఇంకొక 2 పెద్ద రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా కీలకమైన ఎన్నికలు. ఒక చిన్న రాష్ట్రం కాదు, ఇది పెద్ద రాష్ట్రమే కర్ణాటక. సో ఆ అంశాలు అనేటివి వస్తాయి. భారతీయ జనతా పార్టీ సరే ఇనిషియల్ ట్రెండ్స్ ఇవాళ వస్తున్నది, రేపు ప్రభుత్వం ఎట్లా ఫామ్ చేస్తే, ఎందుకంటే రేపు మీరు గోవాలో చేసినట్టు మేఘాలయాలో చేసినట్టు మేం చేయము అని కూడా చెప్పలేము. ఈ రోజు ఇంకొకటి మైనింగ్ విషయం మీద మీరు చెప్పి, మేము ఎక్కడ గట్టిగా మిమ్మల్ని ఇప్పుడు మేము అవినీతి పరులు అనేది ఎక్కడ మాట్లాడినాము అంటే అమిత్ షా గారు ఒక మాట, యడ్యూరప్ప గారు ఇంకొక మాట, మీ మాటల్లో ఒక కాంట్రడిక్షన్ అనేది ఉన్నది. అమిత్ షా గారు మాకు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధం లేదని అమిత్ షా గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కడాఖండిగా చెప్తారు.
కానీ యడ్యూరప్ప గారు సంకలేసుకొని తిరుగుతారు. అక్కడ మీ డబుల్ టంగ్డ్ మైండెడ్నెస్, మీ మైండ్ సెట్ కనబడుతుంది. అది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మైనింగ్ టికెట్ ఇచ్చామా? ఓకే, మేము టికెట్ ఇవ్వలేదు కదా జనార్దన్ రెడ్డి. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మేము ప్రచారమే చేస్తున్నారు. ఒక రీజన్ రీజన్ ఎందుకు పప్పులో కాలేస్తున్నారు మీరు? మీరు గుంజినాకనే నేను చెప్తున్నా ఈ మైనింగ్ విషయం మీద ఇవన్నీ. మీరు అంటే ఎవరు ఫస్ట్ మొదలు పెట్టిర్రు? సిద్ధరామయ్య గారు కమిషన్ ప్రభుత్వం అని ఒక ప్రధానమంత్రి ఎలక్షన్ కోడ్ కూడా సంబంధం లేకుండా జనవరిలో ఒక కమిషన్ ప్రభుత్వం అని చెప్తారు. కానీ అదే మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. సిద్ధరామయ్య గారిది నిజంగానే అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే, అంత కరప్ట్ ఉంటే ఇవి డీసెంట్ నంబర్స్ అండి. ఇంత డీసెంట్ నంబర్స్ ఉండకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము, జేడీఎస్ మీ జోలికి వస్తుంది అని అనుకుంటున్నారా? తండ్రి క్లియర్ గా చెప్పేసిండు, కొడుకుని నేను డిజోన్ చేస్తాను ఒకవేళ భారతీయ జనతా పార్టీ పోతే. ఏ నవ్వుకోండి, మీరు ఎంత నవ్వుకుంటారో నవ్వుకుంటారా, దిస్ ఇస్ యువర్ లాస్ట్ లా. ఓకే, ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి నెంబర్స్ రావు. కాదు, రాకేష్ దాకర్ గారు గోవాలో మణిపూర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ బీజేపీ అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మిగతా పార్టీలతో కలుపుకొని. ఇక్కడ సమస్య కర్ణాటక విషయంలో, అంటే గతంలో చేసిన వ్యాఖ్యల సందర్భంలో ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సిన విధంగా స్పందించలేకపోయింది, పోస్ట్ ఎలక్షన్స్ చేయాల్సిన రాజకీయం చేయలేకపోయింది, కరెక్ట్ గా నీట్ గా ఆ ప్రభుత్వంలోకి రావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ చేయలేకపోయింది అనేది అప్పట్లో మనం విన్నాం. కానీ ఇప్పుడు కర్ణాటకలో కొంత ముందస్తుగానే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కనబడుతుంది. జేడీఎస్ తో మంతనాలు కావచ్చు, సిద్ధరామయ్య దళిత ముఖ్యమంత్రి అనే మాటను తీయడం కావచ్చు, ఇవన్నీ దేనికి సంకేతాలు? కాంగ్రెస్ కొంచెం మణిపూర్ నుంచి గోవా నుంచి నేర్చుకున్నది, నిజానికి ఈ విద్య కాంగ్రెస్ నుంచే అందరూ నేర్చుకున్నారు. మధ్యలో కొంత మర్చిపోయారు, నేర్చుకున్నారు. ఒక్క విషయం అండి, రాజకీయం బాత్రూమ్ లాంటిది, బాత్రూంలో అందరూ బట్టలు ఇప్పాల్సిందే. ఈ పార్టీ ఆ పార్టీ అధికారానికి చేరువగా ఉన్న సమయంలో ప్రతి పార్టీ చేస్తున్నది. కమ్యూనిస్టు పార్టీ 10-12 పార్టీలను కలుపుకుని కూటమి చేసుకుని కేరళలో గెలిచింది. కాబట్టి దీనిలో ఇదేదో బీజేపీ తప్పు, లేకపోతే కాంగ్రెస్ తప్పు, లేకపోతే ఇంకొకళ్ళ తప్పు అని చెప్పడం లేదు, అన్ని పార్టీలు ఆ రకంగా చేసినాయి. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో పూర్తి మెజారిటీ ఉన్నా సరే వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకుని వాళ్ళని మంత్రులు చేయవలసిన అవసరం ఏముంది? ఇది రాజకీయం. అంటే అట్లా కాదు, దేవెగౌడ బీజేపీతో కలవాలన్న ఆలోచన వస్తే నేను నా కొడుకును కూడా అవసరమైతే విభేదిస్తాను అని చెప్పిన మాట ఈ రోజు బీజేపీతో కలవడానికి అవకాశం ఉంటుందా, కాంగ్రెస్తో కలవడానికి అవకాశం ఉంటుందా? ఏదో ఒక పార్టీతో కలవకపోతే జనతాదళ్కి మనుగడ లేదు. వచ్చే ఎన్నికలకి జనతాదళ్ చాలా బలహీన ఎలా కనబడుతున్నాయి కాబట్టి సిరీస్ దేవెగౌడ గానీ కుమారస్వామి గానీ దే ఆర్ టఫ్ కస్టమర్స్. ఓకే, వాళ్ళు రాజకీయం తెలిసినటువంటి కుటుంబము, దేనితో కలిస్తే వాళ్ళకి లాభము అన్నది చూసి వాళ్ళు చేసుకోగలరు. బీజేపీతో కలిస్తే ప్రాంతీయ పార్టీలకి ప్రమాదకరము అన్నటువంటి అంచనా గనక వాళ్ళకు ఉన్నట్లయితే వాళ్ళు కాంగ్రెస్తో కలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్తో ఏ రోజైనా బేరసారాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంది, ఉప ముఖ్యమంత్రి ఇటువంటివి దొరుకుతాయి వాళ్ళకి, ఏదైనా దొరికే అవకాశం ఉంది. కానీ ఇప్పుడే మనము జనతాదళ ఎటువైపు వెళ్తుంది అన్న విషయంలో మనం అంచనా చెప్పడం మంచిది కాదని నా అభిప్రాయం. ఆయన ఈ పాటికే రెండు పార్టీలతో మాట్లాడుంటారు. నాకు జనతాదళ కన్నా ఆసక్తికరమైనటువంటిది ఇంకొకటి ఉంది. జనతాదళ్ బహుజన్ సమాజ్ పార్టీ కలిపి పోటీ చేసినాయి, బహుజన్ సమాజ్ పార్టీకి 21 సీట్లు ఇచ్చారు. ఓకే, బహుజన్ సమాజ్ పార్టీకి 6-7 సీట్లు వచ్చి, బహుజన సమాజ్ పార్టీ గనక నేను బీజేపీతో కలుస్తాను అందనుకోండి, బీజేపీకి 5-6 సీట్లు తక్కువ పడి పార్టీ పార్టీగా సమర్థించింది అనుకోండి, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ బీఎస్పీ అలయన్స్కి ముప్పు వస్తుంది. ఉత్తరప్రదేశ్ 2019 ఎన్నికల్లో పరిణామాలు మారేటువంటి అవకాశం ఉంది. బీఎస్పీ ప్లస్ బీజేపీ అయినట్లయితే ఓట్ల పరిణామం మారే అవకాశం ఉంది. నాకు జనతాదళ ఎవరితో కలుస్తుందన్న దానికన్నా బహుజన్ సమాజ్ పార్టీకి 5-6 సీట్లు వచ్చి ఆ పార్టీ ఎటువైపు వెళ్తుందన్న దాని మీద ఎక్కువ ఆసక్తి ఉంది. ఓకే, ఓకే, బీఎస్పీ అయితే ఇక్కడ కనిపించట్లేదు, అదర్స్ లో అలయన్స్ గా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నెంబర్ మనకి అలయన్స్ గా చెప్తున్నారు, 5-6 సీట్లు వచ్చి బీఎస్పీ బీజేపీతో అలయ అయినట్లయితే ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ బీజేపీ సమాజ్వాదీ బీఎస్పీ అలయన్స్ ఏమవుతుంది అన్నది. ఎందుకంటే మాయావతికి కూడా 2019 లాస్ట్ ఎలక్షన్స్, 2019 లో ఇఫ్ షీ కెనాట్ ప్రూవ్ హర్ పొలిటికల్ లైఫ్ ఇస్ ఫినిష్డ్. ఐఎమ్ డిఫరింగ్ విత్ రాకా సుధాకర్ గారు. అంటే అన్ని పార్టీలు ఒకటే అని చెప్పేది ఏదైతుందో ఆ విషయాన్ని నేను విభేదిస్తున్నాను. ఎందుకంటే గుజరాత్లో పటేళ్లకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినా కూడా మేము దాన్ని వ్యతిరేకించాం, ఇది కరెక్ట్ కాదు,
మీరు హిందువుల్లో విభజన తీసుకొస్తున్నారని చెప్పేసి మేము ఆ రోజు చెప్పాం, నిక్కచ్చిగా చెప్పాం. ఈ రోజు కూడా కర్ణాటకలో మా ప్రతినిధి నాయుడు ప్రస్తుతం మనకు అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బళ్ళారి రీజియన్ కి సంబంధించిన అప్డేట్స్ ఆయన ఇస్తారు. నాయుడు, బళ్ళారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సై. మొత్తం మొన్న 12 జరిగిన మొత్తం పోలింగ్ సెంటర్లు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 224 పోలింగ్ కేంద్రాలకు మొత్తం కౌంటింగ్ జరుగుతోంది. అందులో ముఖ్యంగా బళ్ళారికి సంబంధించి గాలి మొత్తం బ్రదర్స్ మొత్తం పూర్వమే గతంలో జరిగిన పూర్వమే వాళ్ళు వచ్చేటట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి చూస్తే డిప్యూటీ సీఎం గా కూడా ఇతనికి అవకాశం ఇస్తామని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం ఒక పక్క. ఇందులో భాగంగానే గాలి బ్రదర్స్ కూడా చాలా ముందంజలో దూసుకుపోతున్నారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా విజయం సాధించి వీళ్ళు డిప్యూటీ సీఎం పదవిని కూడా చేపట్టే కూడా చాలా వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు సంబరాలు చేసుకుంటున్నారు ఒకవైపు. కాకపోతే పూర్తి మెజార్టీ పూర్తి ఆధిక్యం కానీ పూర్తి రిజల్ట్ రావడానికి ఇంకా 1 hour పైన పట్టే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం కర్ణాటక వ్యాప్తంగా మొత్తం చూసుకోకపోతే ఇప్పుడు బీజేపీ ముందంజలో దగ్గర దగ్గర 97 సెగ్మెంట్లలో ముందంజలో కొన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి ముందంజలో కనిపిస్తుంది సై. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు. రైట్, మొత్తానికి రెండు రౌండ్లు నాకు రాలేదు. రాకేష్ గారితో బీజేపీ యొక్క విధానాల విషయంలో నాకు అభ్యంతరం లేదు. దేశానికి ఒక రైటిస్ట్ పార్టీ, పవర్ఫుల్ రైటిస్ట్ పార్టీ ఉండాలన్నది, ఆర్థిక విధానాల్లో కానీ నేషనలిజం విషయంలో కానీ ఉండాలన్నది నా అభిప్రాయం. నేను అన్ని పార్టీలు ఒకటి అనేది జోడుతోడు విషయంలో, కూడికలు తీసివేతలు కుండలీకరణల విషయంలో మాత్రమే నేను అన్నది. ఓకే ఓకే ఓకే. రైట్, సీతారత్న కుమారి గారు, కర్ణాటక ఎలక్షన్స్ పైన తెలుగు ప్రజలకు సంబంధించిన ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభావం ఉంటుందని మీరు ఏదైతే నమ్ముతున్నారో, కర్ణాటక ఎన్నికల ప్రభావము రాబోయే సార్వత్రిక ఎన్నికలపై, అందులోనూ తెలుగు రాష్ట్రాలపై ఉంటుందా? ఇప్పుడు బీజేపీ కనుక అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తే రేపు పొద్దున తెలుగు రాష్ట్రాలపైన కూడా అదే ప్రభావం ఉంటుందా? లేదండి. అంటే తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ ఆవేదన అర్థం చేసుకోలేదు కానీ తెలుగు ప్రజలంతా ఒకవైపు ఉన్నారని అనుకున్నా ఆస్కారం ఉంటుందా? డెఫినెట్ గా. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అని చూస్తే గనక, ఒకవేళ భారతీయ జనతా పార్టీ జేడిఎస్ తో సపోర్ట్ తోని గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే గనక ఆ సంసారం ఎన్నాళ్ళు కొనసాగుతుందో మనకు తెలియదు. ఎందుకనంటే గత అనుభవాలను బట్టి చూస్తే గనక 2.5 సంవత్సరాలు కుమారస్వామి గారు ఉండాలని, 2.5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉండాలనే అగ్రిమెంట్లో 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కుమారస్వామి గారు ఏమన్నారు, నేను ఇవ్వను పదవి వదలను అని అంటే ఆ సంసారం విచ్ఛిన్నం అయిపోయింది. ఇద్దరు విడిపోయారు. అలాంటి అలియన్స్ ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి జేడిఎస్ భారతీయ జనతా పార్టీ రేపు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ వితౌట్ సపోర్ట్ ఫ్రమ్ జేడిఎస్ దే కెనాట్ ఫార్మ్ ద గవర్నమెంట్, దాట్ ఈస్ క్లియర్. సో ఈ టైంలో వాళ్ళకు ఉన్న పూర్వ అనుభవం ఏంటి, 2.5 ఏళ్ళు అయిన తర్వాత నేను పదవి వదలనన్నాడు కుమారస్వామి గారు, మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుందా? ఒకవేళ అయితే కుమారస్వామి గారు నిజాయితీని భారతీయ జనతా పార్టీ ఏమైనా శంకిస్తుందా? ఓకే, అప్పుడు అమిత్ షా మోడీ ద్వయం అప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఉంది. వీళ్ళ రాజకీయ చతురత, వీళ్ళ రాజకీయ వ్యూహాలు, మాంత్రికుల్లాగా ఉండే ఈ ద్వయం, ఎందుకంటే వాళ్ళు చేసే వ్యూహాలు చాలా భయంకరమైన వ్యూహాలు మనం అన్ని చూస్తే గనక. మీరు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాకే ఆ వ్యూహం గురించి మాట్లాడుతున్నారు? ఆ వ్యూహం చాలా అద్భుతంగా ఉంది. లేదండి, ఒక్క మాట, ఎక్కడైనా కూడా మాది ఎజెండా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రావాల్సినటువంటి నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే మా క్లియర్ ఫోకస్, దాని మీద మాకు సపోర్ట్ వస్తుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీతో మేము ఇన్నాళ్ళు సంసారం చేశాం. అది ఏ రోజైతే కాదు కూడదు పర్సనల్ ఇది తోటి వాళ్ళు వ్యూహరచనతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే వ్యూహాల గురించి మాట్లాడారు కాబట్టి అమిత్ షా మోడీ వ్యూ భయంకరమైన వ్యూహాలు తెలియలేదు. నో, వాళ్ళ ఏమండి ఒకటండి, మాది ఫస్ట్, మా ఏరియా ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుందా లేదా, స్ట్రాటజీస్ గురించి మాట్లాడేటప్పుడు ఏమండి ఒక్కటి చెప్పనా, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో గానీ మీరు ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినా బీజేపీ గానీ అక్కడున్న గవర్నర్స్ ఎవరికైతే ఎక్కువ మెజారిటీ ఉందో వాళ్ళని ఫస్ట్ ఇన్వైట్ చేయాల్సినటువంటి
చరిత్ర మనది. అలా కాకుండా మీరు బీజేపీని పిలవడంలో మీరు ఎందుకు, మీరు అంటే గవర్నర్లు ఒక్క నిమిషం అండి, సెంట్రల్ గవర్నమెంట్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ చర్చించాల్సిన అంశాలు. మోడీ గారు క్యాంపెయిన్ మొత్తం ఎలా జరిగింది? నెహ్రూ గారు మిలిటరీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, రాహుల్ గాంధీ రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాళ్ళ దాంట్లో అవినీతి జరిగింది. మీరేం మాట్లాడతారండి? గురువింద గింజ సామెత సాక్షాత్తు అద్వానీ గారు నమస్కారం పెడితే మొహం తిప్పుకుని అహంకార పూరితంగా ఉన్న నీ వైఖరి కానీ, పక్కన గాలి జనార్దన్ రెడ్డిని పెట్టుకుని, యడ్యూరప్పని పెట్టుకుని 24 మంది క్రిమినల్స్ కి టికెట్ ఇచ్చినటువంటి మీరు, ఈ రోజున మీరు అవినీతి గురించి, నీతుల గురించి మీరు ఏవైతే తప్పులు చేస్తున్నారో 100% ఆ తప్పుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద భూచిన్ చూపించినట్టు చూపిస్తుంటే ప్రజలు పిచ్చోళ్ళ. గురించి ఎన్నికల గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి, కృషి. మీతో మాట్లాడినప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి ప్లీజ్. మీరు మధ్యలోకి రాకండి, నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. ఈ రోజు మనం మాట్లాడుతున్నది అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఏ ప్రభావాలు ఈ రోజు కనబడుతున్నాయి అనేది, ముఖ్యంగా ఎన్నికల్లో ఏవి ఇంపాక్ట్ చూపించాయి అనేది, ఎజెండాకు సంబంధించిన అంశాలు రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తాయి, వీటి గురించి మనం కన్ఫైన్ అవుదాం. విమర్శలు ప్రతి విమర్శలకు వెళ్ళొద్దు. నేను కర్ణాటక గురించి మాట్లాడినప్పుడు మీరు అన్నది ఏంటంటే కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ చేసిన ఆరోపణ, ముఖ్యంగా మోడీ గారు చేసిన ఆరోపణలు, కాంగ్రెస్ పైన చేసిన ఆరోపణల గురించి మీరు చెప్తున్నారు. వెయిట్ వెయిట్ ఎ మూమెంట్, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ని విమర్శించడాన్ని విభేదిస్తోందా? ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మీరు ఒక మీరు లేదు, సాయి గారు 1 మినిట్ లెట్ మీ క్లియర్. తెలుగుదేశం పార్టీని జనరల్ గా మనము కాకుండా జాతీయ రాజకీయాల మీద అనాలిసిస్ చేస్తే గనక అక్కడ జరిగేది, ప్రధానంగా జరిగేది ఏంటి, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా నువ్వానైనా అన్నట్టు జరుగుతున్న సందర్భం. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఏం విమర్శలు చేశారు? ప్రధానమంత్రి, భారతదేశానికి 1 బిలియన్ ప్లస్ ఉన్న ప్రజలకి ప్రధానమంత్రి ఉన్నటువంటి స్థాయి వ్యక్తి ఆ స్థాయిలో క్యాంపెయిన్ చేశారా? ఒక లోకల్ లీడర్ లాగా క్యాంపెయిన్ చేశారా? నో, 1 మినిట్, నేను చెప్తున్నాను. ప్రధాని మోడీ ఇది ఇలా ప్రచారం చేయాలని డిసైడ్ చేస్తుందా? నేను అనేది అది కాదు, మీరు ప్రచారం చేయండి. మనం క్లియర్ గా మాట్లాడుకుంటే ఎలక్షన్ లో ఎవరు ఎలా ప్రచారం చేయాలన్నది ఆ పార్టీ స్ట్రాటజీని బట్టి ఉంటుంది. సాయి గారు, ఆఫ్ కోర్స్ అండి, మీ మీ ప్రచార సరళి, మీ ప్రచార శైలి, మీ ప్రచార విధానం మీ వేలోనే ఉంటుంది. కానీ మీరు ఒక మీరు డెఫినెట్ గా ఒక ప్రధానమంత్రి, మీకు ఒక స్థాయి ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. మీరు అలా ఉన్నప్పుడు మీరు మాట్లాడే భాష కొంచెం, మీరు విమర్శించండి కాంగ్రెస్ ని, విమర్శించండి వాళ్ళ తప్పుల్ని తీయండి, నో డౌట్, దట్ ఈస్ పొలిటికల్ స్ట్రాటజీ, అది ఎవరు డినై చేయరు. నేను అనేది ఏంటంటే, మీ అమిత్ షా గారు మాట్లాడారంటే ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ కేసు, ఈజ్ అ పార్టీ ప్రెసిడెంట్, బట్ యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆ పాయింట్ మీరు గుర్తుంచుకొని మీ డిగ్నిటీకి, మీ హోదాకి తగ్గించుకొని ఒక లోకల్ లీడర్ లాగా మాట్లాడుతున్నారంటే దేశ ప్రజలకి మీ బాడీ లాంగ్వేజ్ ఏం కమ్యూనికేట్ చేస్తుంది?